కొన్ని విషయాలు ఈ ప్రభుత్వానికి మాకు చెప్పుకునే అవకాశం రాలేదు. తెలంగాణ ఏర్పడ్డది 2వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన జీవో తక్షణమే తీసుకున్న నిర్ణయం ఏంటంటే పోలీసు వ్యవస్థని బలోపేతం చేయాలి. ఆ పోలీసు వ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం కలిగించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మో పోలీస్ అనే స్థాయి నుంచి మన పోలీస్ అనే స్థాయికి తీసుకురావని చెప్పి నిర్ణయించుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దాన్ని మనం ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నాం. నేను అనేక సభలు చెప్పేది, మీ ఇంట్లో దొంగలు వస్తే నేను ఎవరైనా కొడుతున్నప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే వస్తారని నమ్మకం లేకుండా, ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్ అయినా ఫోన్ ఎత్తి మాకు ఇక్కడ జీపు లేదు మీరు ఎట్లా రావాలి మీరు రండి తీసుకుపోండి అని చెప్పే సందర్భాలు కూడా ఉంది. కానీ ఇవాళ పోలీస్ స్టేషన్నే కాదు కరీంనగర్ టౌన్లో, కరీంనగర్ టౌన్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోలీసు వాహనాలు కనపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీపులేని పోలీస్ స్టేషన్ ఆ ఉన్న జీపు కూడా నెడితే కానీ స్టార్ట్ కానీ పోలీస్ స్టేషన్కి తెలంగాణ మొత్తంలో కొత్త వెహికల్స్ ఇచ్చి మీరు ఫోన్ చేస్తే క్షణాలలో పోలీస్ ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇవాళ పోలీస్ స్టేషన్లలో మీరు కనుక అరెస్ట్ అయితే మీరు సర్ది పట్టుకొని పోవాల్సిన అక్కర్ లేకుండా పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ కోసం 50,000 రూపాయలు ప్రతి నెల అందిస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రమే. ఇది చాలా నచ్చిన ఒకప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడేది, కానీ ఇలా పోలీస్ స్టేషన్ పోవాలంటే గౌరవం పొందే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరా మీ ఇంట్లో పెట్టుకున్న మీ పని మనిషి, మీ ఇంట్లో పెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతే పడుకుంటున్నప్పుడు ఏదైనా సంఘటన జరిగితే కప్పుడే కొడుకు తీస్తున్నారని చెప్తారు, కానీ కెమెరా మాత్రం కొడుకు తీయదు. 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటుంది. నేను మనిషితోనే కెమెరా తేడాది, మనిషి అలసిపోతాడు, మనిషి కొడుకు తీస్తాడు, మనిషికి అవసరాలు ఉంటాయి. కానీ కెమెరాకి మాత్రం ఒకే అవసరం ఉంటుంది, 24 గంటలు ప్రతి వస్తువుని ఫోటోగ్రఫీ చేస్తూనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు ఆగాలి. మహిళలు అర్ధరాత్రి పూట కూడా ఎక్కడికంటక్కడ ప్రయాణం చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మీకు తెలియకుండానే మట్టిలలో షీ పోలీస్ టీమ్ ఏర్పాటు చేసే చరిత్ర కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మీ అందరికీ కరీంనగర్ జిల్లా మొత్తం తెలంగాణ గొప్ప ఆలోచనవంతమైన జిల్లాలో తీసుకోవడంలో మీ సహకారం కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న జై తెలంగాణ.